అత్యధిక సినిమాలు నిర్మించి గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన మూవీ మొఘల్ రామానాయుడు కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరనుంది. ఇప్పటికే 12 భాషల్లో సినిమాలు నిర్మించిన ఆయన తాజాగా పంజాబీలోనూ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాతో మొత్తం 13 భాషల్లో సినిమాలు తీసిన నిర్మాతగా ఆయన చరిత్ర సృష్టించారు. నేను పుట్టాను లోకం మెట్టింది, నేను ఏడ్చాను లోకం నవ్వింది, నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది, నాకింకా లోకంతో పని ఏముంది. నిర్మాత అంటే కేవలం చెక్కులపై సంతకాలు పెట్టేవాడు మాత్రమే కాదని, ప్రతి విభాగంలోనూ అతనికి పట్టు ఉండాలని చెబుతుంటారు ప్రముఖ నిర్మాత డి రామానాయుడు. ఇదే సూత్రంతో తెలుగు చిత్రసీమలో గుర్తుండిపోయే విజయాలు అందుకున్నారాయన. ఎందరినో వెన్నుతట్టిన చేతులు, ఇది నిర్మాతగా సాధించిన విజయం. కథా కథనాలు ఎలా ఉంటే ప్రేక్షకులను ఒప్పించగలమో, ఎలా సినిమాలు తీస్తే సకుటుంబాన్ని మెప్పించగలమో రామానాయుడుకు బాగా తెలుసు. ఒక్కో సినిమా నిర్మాణం ఒక్కో గండంగా మారిన పరిస్థితుల్లోనూ విజయవంతమైన సినిమాలు నిర్మించారు మూవీ మొఘల్. అందరూ సుఖపడాలి నంద నందన, ఉందిలే మంచి కాలం ముందు ముందున, అందరూ సుఖపడాలి నంద నందన, ఉందిలే మంచి కాలం ముందు ముందున, అందరూ సుఖపడాలి. ఇప్పటికీ 12 భాషల్లో సినిమాలు తీయడమే కాదు, అత్యధిక సినిమాలు నిర్మించిన నిర్మాతగా గిన్నిస్ బుక్ లో చోటు కూడా సంపాదించారు. తాజాగా పంజాబీలో సినిమా నిర్మిస్తున్న ఆయన 13 భాషల నిర్మాతగా మరో ఘనతను దక్కించుకున్నారు. జూన్ 5 నుంచి కెనడాలో ఈ సినిమా చిత్రీకరణ జరగనుంది. పదమూడు భాషల్లో సినిమాలు తీయాలన్న తన కళ ఈ సినిమాతో నెరవేరిందని నిర్మాత రామానాయుడు చెబుతున్నారు. వెంకటేష్, రానా, నాగ చైతన్యతో కలిసి తాను నటించే కొత్త చిత్రానికి ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయని, ఈ సినిమా సైతం త్వరలోనే సెట్స్ పైకి తేబోతున్నట్లు మూవీ మొఘల్ తెలిపారు. నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం, నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తను వంత సూర్యోదయం.